గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు మరి ఈరోజు ఉదయం మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక రాజకీయ నాయకుడుగా, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించడం, బట్ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వారి ఆరోగ్యం బాగలేకుండా మరి ఇంటికే పరిమితం కావడం, మరి వారు ఈరోజు మరణించడం ఆ కుటుంబానికే కాకుండా ప్రజలకు కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి అదేవిధంగా ప్రజలు కూడా వారికి అందించినటువంటి విశేషమైనటువంటి సేవల్ని దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాను. గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు మరి ఈరోజు ఉదయం మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక రాజకీయ నాయకుడుగా, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించడం, బట్ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వారి ఆరోగ్యం బాగలేకుండా మరి ఇంటికే పరిమితం కావడం, మరి వారు ఈరోజు మరణించడం ఆ కుటుంబానికే కాకుండా ప్రజలకు కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి అదేవిధంగా ప్రజలు కూడా వారికి అందించినటువంటి విశేషమైనటువంటి సేవల్ని దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాను.